నేను నీతో ఒకసారి మాట్లాడాలరా చెప్పి. అరే చంటి, డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ సంగతి నీకు తెలుసు, అందుకే ఉన్న విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. మధ్యలో ఎవరో మాట్లాడకూడదు, కోపడకూడదు. మా మురారి చాలా మంచి కురాడరా. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూసావు కదా, బంగారం నా పోలికలే. ఆయనకి వసుంధర అంటే బాగా ఇష్టం. వసుంధర కూడా ఆయన అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మా అందరికీ వసుంధర బాగా నచ్చిందిరా. బంగారం బొమ్మ నీ పోలి కాదులే, మా చెల్లి అక్కడ. వాళ్ళిద్దరూ చిలక గొరికలా ఉంటారని మా అందరి అభిప్రాయం. కనుక మా నాన్నకి నీ కూతుర్ని ఇవ్వమని అడగడానికి వచ్చాను రా. ఏమంటావు? మరి దీనికోసం ఇదిగో మళ్ళీ చెప్పలేదంటావు. వసుంధర ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంది. వద్దు వద్దు, డోంట్ గో డోంట్ గో. నాకెందుకు భయంగా ఉంది మురారి. ఎందుకు భయం? గొడవ అవుతుందేమోనని. మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారో, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు, చెప్పాల్సిందే నేనే చెప్తాను. కంగారు పడుకు. అయితే ఓకే. భయంగా ఉంది మురారి. చేతిరేఖలు చూస్తున్నావా? ఇద్దరు పెళ్ళాలంట. అబ్బా అది ఏది సీరియస్ గా తీసుకోవేంటి? టెన్షన్ తో చచ్చిపోతుంటే నువ్వులా తేలిక తీసి పారేస్తావేంటి? నా బంగారు కోతి, తప్పనుకునే పని నేను ఎప్పుడు చేయను. మనం చేసిన పని తప్పు కానప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పాను కదా. ఐ లవ్ యు కోతి. నానా, చంటు మావయ్య, నాకు వసు అంటే ఇష్టం, వసుకి నేనంటే ఇష్టం. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీ అందరి ఇష్టంతో. తప్పు నీది కాదు బాబు, ఈ విషయాన్ని ఆలోచించని తప్పు నాది. నిజానికి ఈ పని ఏనాడో చేయాల్సింది. నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఒరే సత్యపండు. ఏమిట్రా? ఆడపిల్ల తండ్రికి అడుగుతున్నాను. పశువు కుంకాలు ఎప్పుడు పుచ్చుకుందాం? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? కట్నం ఎంత ఇమ్మంటావు? ఆడపడుచులు కట్నం ఎంత ఇమ్మంటావు? ఆడపడుచులు లేరు వాళ్ళకి, నేను వదిలేస్తున్నాను. బాంబడుచులు కట్నం ఎంత ఇస్తావు? నువ్వెంత ఇస్తావు? నన్ను ఎంత ఇమ్మంటావు చెప్పరా? మీ యదవ ఫోజులు మాని మీ ఊరెళ్ళి బిన్నె నీళ్లు తీస్తున్నారా? నా కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తెచ్చింది అనుకుంది కానీ. ఆ పనికైతే పన్నీరు తీసుకొస్తాను రా. పన్నీరు అయితే ఇంకో బిందు తీసుకురా, నా కళ్ళు కడుగుతుంది కానీ.